ఇక దాంతో పాటుగా ఓఈకు 64వ స్థానం 14వ స్థానంలో ఐఐటి హైదరాబాద్ 20వ ప్లేస్ లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 53వ స్థానంలో వరంగల్ నిలిచి దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఐఐటి మద్రాస్ వరుసగా 7వ 5వ ఏడాది అగ్రస్థానం ఎన్ఆర్ఐ ఎఫ్ జాబితాలో విడుదల చేసిన పరిస్థితి ఒకనాడు ఉస్మానియా యూనివర్సిటీ ఏంది పోరాటాలకిలా ఇప్పుడు యూనివర్సిటీ ఏంది ప్రశ్నించే గొంతుకల కాదు మీకు తెలువదో తెలుసో లేదో కదా ఒకసారి మా ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ను చూడండి ఇది ఎంత అద్భుతంగా కట్టిలో దీని యొక్క చరిత్ర ఏంది వందేళ్ల యూనివర్సిటీకి సంబంధించి ఎట్లుండే ఏం కథ అనేది మనం చూసినాం కదా ఇదే యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు విద్యార్థుల కంటే పోలీసులే ఎక్కువ ఉంటారు పిహెచ్డి పరిశోధన చేయాల్సిన విద్యార్థులు కానీ లేకపోతే అక్కడ చదువుకునే విద్యార్థులు కానీ ఎప్పుడూ అభద్రతా భావం ఒక భయంతో వెంటాడుతున్నది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పోలీసులు ఎక్కువగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు మాకు ఇక్కడ విద్యార్థుల కంటే పోలీసులే ఎక్కువ ఉన్నారన్న జర చూడమని చాలా మంది విన్నపం చేసుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఒకప్పుడు పోలీసులు యూనివర్సిటీలో అడుగు పెట్టాలంటే పాయింట్లు దడిసేది కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలు ఇన్ని వందేళ్ల చరిత్ర కలిగి 64వ స్థానం సాధించింది అని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ యూనివర్సిటీలో విద్యార్థుల కంటే పోలీసులే ఎక్కువగా కూడా ఉంటున్న పరిస్థితి ఇది ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రను వందేళ్ల చరిత్రలో వందలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ముందు కనిపించాలి కానీ వందలాది మంది పోలీసులు కనబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ యూనివర్సిటీలలో అసలు పోలీసులు అలుగు పెట్టడానికి రూలే లేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీ గేట్ ఇది కనబడుతుంది కదా ఈ ముందు ప్లేస్ లో గిడో 4-5 షెట్లు ఉంటాయి మళ్ళీ ఈ పక్కన ఈ బ్యాంకుకి వెళ్ళి ఇటో 4-5 షెట్లు ఉంటాయి ఆ బ్యాంక్ అవతల ఒక ఆటో ఒక 100 షెట్లు ఉంటాయి ఆ సెట్ల కింద పోలీసులు గూకొని ఉస్మానియా యూనివర్సిటీలలో పోలీసులు ఉన్న రాజ్యం ఎక్కడ చదువుకునే బల్లల్లో పోలీసుల అడుగుపాదాలు పోలీసుల ఉక్కుపాదం ఏ విధంగా మోపుతారు అసలు పోలీసులు ఎందుకు ఉంటారు ఒకసారి మీరే ఆలోచించండి యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే ఉండాలి కానీ 2014 నుంచి ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు గొప్పగా చెప్పుకున్నారు ఓఈకు 64వ స్థానం వచ్చిందని గ్రాండ్ గా చెప్పుకున్నారు ఇదే ఓఈకు సంబంధించి పోలీసులతో ఉండడంతో పాటుగా అక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి సగానికి పైగా 80% పైగా ఖాళీలు ఉన్నాయి దాన్ని ఫిలప్ చేసిన పరిస్థితులు లేదు ఉస్మానియా యూనివర్సిటీ ఆ పేరుకు మాత్రమే వైబ్రేషన్ కానీ లోపల మాత్రం అంత ఆగమాగం ఉన్నదని చాలా మంది విద్యార్థులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క విద్యకు మనం ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇస్తున్నాం అనేది చూడాలి